గోవిందులు చేసేయ్య సుచరిత్ర వేగిర మే వినుటకురారండి ఓ సోదరులారా వేగిర మే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? యేసు ప్రభు వాక్యాన్ని ఇలా మీతో పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. రండి వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం మందు ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా ఈ సమయం ప్రతి వారికి ఆశీర్వాదంగా మార్చండి. మీ మహిమను, మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపండి. ప్రభువా, నీ ప్రభావం, నీ వెలుగు ప్రతి వారిపైకి రానివ్వండి. వాక్యం వింటుండగానే ప్రభు అద్భుతాలు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మదేవుడా, ప్రతి వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇదిగో ప్రభు మీ ప్రభావం విడుదల ఉన్నట్లుగా చేయండి. మీ సన్నిధి ప్రభువా, మీ మహిమ ప్రకాశించినట్లుగా చేయండి. మీరే కనబడండి, మీరే ప్రత్యక్షమవ్వండి, మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు దేవుని ఆత్మ కలిగిన మనుషుడు. దేవుని కొరకు యథార్థంగా, పరిశుద్ధంగా, దేవునికి విధేయుడై జీవించిన వ్యక్తి. సాక్షాత్తు దేవదేవుడే యోబు గురించి చెప్పిన సాక్ష్యం, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు అని, నాయందు భయభక్తులు కలిగి నడుస్తున్నాడు అని. అట్టి మనుషుడు దేవుని ఆత్మ కలిగి పలుకుతున్న మాట ఏంటి అంటే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. యేసు ప్రభువారు ఎవరును తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు, లెక్కలేనని అద్భుతాలు చేయుచున్నాడు. అవును, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఆయన మహత్కార్యములను, లెక్కలేనని అద్భుత కార్యములను ఆయన నీ జీవితంలో చేయగలడు. నువ్వెక్కడుండి ఈ వాక్యం వింటున్నప్పటికీ కూడా నేను ప్రకటిస్తున్న యేసు నీ జీవితంలో లెక్కలేనని అద్భుతాలు చేయవాడు. అవును, యేసు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుందో కొన్ని మాటలు మెదట ఉంచాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం చూస్తే ఇలాగూ వ్రాయబడింది, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు, మహత్తైన కార్యములు చేయుచున్న ఈయన ఎవరు అంటే, ఈ యేసు ఎవరు అంటే, సమస్తమును కలుగు చేసిన వాడైన. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, నోటి మాట ద్వారా కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అని సమస్త సృష్టిని ఆయన కలుగు చేశాడు. మహత్కార్యములు, అద్భుతాలు చేయగల ఈ దేవుడు సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన. అంత మాత్రమే కాదు, మనం దేవుని వాక్యంలో కనుక హెబ్రీ పత్రికలో చూస్తే 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను, ఆయన దేవుని యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఏ యేసైతే సమస్తమును కలుగు చేశారో ఆ యేసు ప్రభువే తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు, సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు. లెక్కలేని అద్భుతాలు చేయు ఈ దేవుడు, సమస్తమును సృష్టించిన ఈ దేవుడు ఈ సృష్టిని తన నోటి మాట చేత, తన మహత్తుగల మాట చేత నడిపిస్తున్నాడు. అవును, ఆయన ఆకాశ మహాకాశాలను కలుగు చేశాడు, ఈ సృష్టిని కలుగు చేశాడు, భూమి, పంచభూతాలు,
నీరు సమస్తం ఆయన కలుగు చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ సృష్టిని ఆయన నడిపిస్తున్నాడు. ఆది కాండం 1వ అధ్యాయం, అలాగే 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని చేసినట్లుగా మనం చూస్తాం. మనిషిని ఆయన కలుగు చేసినట్లుగా మనం చూస్తాం. మనిషిని ఆయన తన స్వహస్తాలతో నిర్మించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యేసు లెక్కలేని అద్భుతాలు చేయువాడు. సమస్తాన్ని నోటి మాట ద్వారా సృష్టిని కలుగు చేసి, నోటి మాట ద్వారా సృష్టిని నడిపిస్తున్న ఆయనే తన పోలికలో, తన స్వరూపంలో నిన్ను నన్ను ఆయన చేసుకున్నారు. ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని కలుగు చేశాడు. అందుకనే ఆ దేవుడు నీ జీవితంలో లెక్కలేని అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. యోబు ఏమని చెప్తున్నాడంటే, ఆయన చేయుచున్నాడు అన్నాడు. ఆయన చేశాడు కాదు, ఆయన చేయుచున్నాడు. ఆయన ఇప్పుడు నీ జీవితంలో చేయగలడు. నీవు నమ్మితే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. మీ ఎదుటిన్న నా జీవితంలో కూడా ప్రభు మహత్కార్యాలు చేశాడు, అద్భుతాలు జరిగించాడు. ఈ వాక్యమును నీవు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు నామములో కోరుతున్నాను. నేను ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను. ఇంతకుముందు నేనేం చేసేవాడిని, నా పరిస్థితి ఏంటి, నేను ఎలాంటి పరిస్థితుల్లో జీవించానో మీకు తెలియదు కదా. అయితే మీకు తెలియజేయాలని కోరుతున్నాను, శ్రద్ధగా ఆలకించాలని ఆశపడుతున్నాను. మా తల్లిదండ్రులకు మేమిద్దరం పిల్లలం, అక్క నేను. నేను ఒక్కడే మగపిల్లవాడిని కనుక మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచారు మమ్మల్ని. కాకపిల్ల కాకి ముద్దని నా తల్లిదండ్రులకు నేను ఎంతో ఇష్టం కనుక ఎంతో ప్రేమతో, శ్రద్ధతో చక్కగా పెంచారు. నా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు అయినప్పటికి కూడా, కూలి పని చేసేవాళ్ళు అయినప్పటికి కూడా, ప్రతిదీ చిన్న పని, మంచం మీద కూర్చుంటే భోజనం, ప్రతిదీ మంచినీళ్ళు, ప్రతిదీ వాళ్ళే తీసుకొచ్చేవారు. అలాగా ఆడుతూ పాడుతూ పెరిగాను. అలాగ పెరుగుతున్న సమయంలో 5వ తరగతి చదువుతుండగా అనారోగ్యం వచ్చింది. మంగళగిరి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు వైద్యం చేసి చెప్పారు, బాబు చచ్చిపోతాడు, తీసుకెళ్ళండి అని. ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా, మంగళగిరిలో నా తల్లిదండ్రులు ఎంతో బ్రతిమిలాడారు డాక్టర్ని, అయ్యా వైద్యం చేయండి, నేను స్పృహలో లేను, కోమాలో ఉన్నాను. నా తల్లిదండ్రులు డాక్టర్ని బ్రతిమిలాడుతూ ఉన్నారు వైద్యం చేయమని. డాక్టర్లు వైద్యం చేసి అన్ని రోగాలు ముదిరిపోయినాయి, బాబు బ్రతకడు, ఎంత డబ్బులు మీరు ఖర్చు పెట్టుకున్నా వ్యర్థమే, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా, గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తే గుంటూరు హాస్పిటల్లో డాక్టర్లు వైద్యం చేయడం ప్రారంభించారు. నోట్లో ట్యూబ్ పెట్టారు, ముక్కులో ట్యూబ్ పెట్టారు, అలాగే చేతుల్లో, అలాగే కడుపులో, ఇలాగ 4-5 భాగాల్లో ట్యూబులు పెట్టారు, పొట్టగోసి పీఈడీ చేశారు. అలాగ వారు వైద్యం చేశారు. చివరికి వారు కూడా చెప్పిన మాట ఏంటంటే, అన్ని రోగాలు ముదిరిపోయినాయి, మేమెంత ప్రయత్నం చేసినా బాబు కోమాలో నుండి స్పృహలోనికి రావడం లేదు, చచ్చిపోతాడు, తీసుకెళ్ళమని గుంటూరు హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు. ఈ మాట విన్న మా తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఎందుకనంటే ఫస్ట్ చిన్నప్పటి నుండి ఒక్కడిని కొడుకునని ఎంతో గారాభంగా పెంచారు. ఎప్పుడైతే డాక్టర్లు చచ్చిపోతాడని చెప్పారో, నాకంటే ముందు చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అన్నం తినడం మానేశారు, స్నానం చేయటం లేదు, నీళ్లు తాగడం లేదు. ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ నాకంటే ముందుగా చనిపోయేంత స్థితిలోనికి నా మీద ఉన్న ప్రేమ చేత వాళ్ళు దిగిపోయారు. నా బంధువులకు తెలిసింది, పలానా సెవి కొడుకు చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారు అని బంధువులు తెలిసి అందరూ చూడడానికి వస్తూ ఉన్నారు. నేను బెడ్ మీద ఆ ట్యూబుల మధ్యలో హాస్పిటల్లో కోమాలో ఉండగా మరణ రూపం ఏర్పడింది నాలో, చావు రూపం ఏర్పడింది నాలో. నా బంధువులు చూడడానికి దగ్గరకు వచ్చి, కొంతమంది దగ్గరకు వచ్చి చూడలేక కళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అంతగా చావు రూపం ఏర్పడి చూడనల్లని పరిస్థితుల్లోనికి దిగిపోయాను. అయితే ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా, ఆ గుంటూరులో డాక్టర్లు కూడా ఇంకా వైద్యం చేయలేక, మేమెంత కష్టపడుతున్నా, ఎంత వైద్యం చేస్తున్నా బాబు స్పృహలోనికి రావడం లేదు, కాబట్టి బాబు చచ్చిపోతాడు, తీసుకెళ్ళమని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా చేసేది లేక నా తల్లిదండ్రులు హైదరాబాద్ ఉస్మానీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా, హైదరాబాద్ ఉస్మానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు రిపోర్ట్లు చూసి, నన్ను చూసి చెప్పారు, అమ్మ రిపోర్ట్లు చూసినా బాబు చచ్చిపోతాడని అర్థమవుతుంది, అలాగే బాబును చూసినా అసలు చావు రూపం ఏర్పడింది, బాబు చచ్చిపోతాడని అర్థమవుతుంది, మీరు ఎందుకు తీసుకొచ్చారు, తీసుకొని వెళ్ళిపోండి అని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడలేదు, విజయవాడ దగ్గర నుండి వచ్చామయ్యా, మీరు ఎలాగైనా వైద్యం చేయండి అని చెప్పి మా తల్లిదండ్రులు బ్రతిమిలాడితే,
చివరికి చేసేది లేక బ్రతిమలాడుతున్నారని, చచ్చిపోతే మాకు సంబంధం లేదు అని సంతకాలు పెట్టించుకొని, మా ప్రయత్నం మేము చేస్తాం ఇక దేవుడే బ్రతికించాలని హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే డాక్టర్లు హైదరాబాద్లో కూడా బ్రతకుడు చచ్చిపోతాడు, అయినా మా ప్రయత్నం మేము చేస్తాం, చనిపోతే మాకు సంబంధం లేదు ఇక దేవుడే బ్రతికించాలని హాస్పిటల్లో జాయిన్ చేసుకునగా, అప్పుడు మా తల్లిదండ్రులు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, వారు ఒక తీర్మానం తీసుకున్నారు, దేవా మా కొడుకు బ్రతికితే నీ సేవకు ప్రతిష్ఠిస్తాం, నీ కోసం పెంచుతాం, అలాగూ నువ్వు బ్రతికించు ప్రభు అని దేవుని సేవకు ప్రతిష్ఠించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మంగళగిరి, గుంటూరు, హైదరాబాద్లో డాక్టర్లు బ్రతకడానికి పంపించారో, హైదరాబాద్లో కూడా వాళ్ళు జాయిన్ చేసుకొని ఇక దేవుడే బ్రతికించాలి, మా ప్రయత్నం మేము చేస్తామని ఎప్పుడైతే వారు సంతకాలు పెట్టించుకొని జాయిన్ చేసుకున్నారో, అప్పుడు యేసు ప్రభువుకి నన్ను ప్రతిష్ఠ చేశారు. ఎప్పుడైతే యేసు ప్రభువుకి నన్ను ప్రతిష్ఠ చేశారో, చివరి సమయంలో కూడా తనను ఆశ్రయించిన వారిని దాటిపోయిన దేవుడు, చివరి సమయంలో కూడా సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడు, ప్రేమగల దేవుడు నా జీవితంలో కార్యం చేయటం ప్రారంభించాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ హైదరాబాద్లో డాక్టర్లు వైద్యం చేయటం ప్రారంభించారు, వైద్యం జరుగుతూ ఉంది. కోమాలో నుండి నేను స్పృహలోనికి రావటం జరిగింది. మంగళగిరి, గుంటూరు, హైదరాబాద్ వెళ్ళే వరకు అనేక రోజులు కోమాలో ఉన్న నేను, హైదరాబాద్ హాస్పిటల్లో ఎప్పుడైతే నా తల్లిదండ్రులు ఏసఐ సేవకు ప్రతిష్ఠించారు, బ్రతికితే దేవునికి ఇస్తామని ప్రతిష్ఠించారు, దేవుని కొరకు పెంచుతామని ప్రతిష్ఠించారో, అప్పుడు దేవుడు నా పట్ల కార్యం చేయడం, అలాగ వైద్యం జరుగుతుండగా కోమాలో నుండి స్పృహలోనికి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు ప్రభువునందు ప్రి దేవుని బిడ్డలారా, అలాగ స్పృహలోనికి వచ్చిన తర్వాత మరలా పొట్టగోసి పీఈడి చేస్తూ ఉన్నారు. అప్పటికి ఎన్నోసార్లు అలాగూ పీఈడి చేశారు, మత్తు మందిచ్చి చేశారు, కానీ ఇంక ఎక్కువసార్లు మత్తిస్తే ప్రాణానికి ప్రమాదమని మత్తివ్వకుండానే ఆపరేషన్ చేసేవారు. చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, ఆపరేషన్ మంచిగా జరగటం కోసం, ఆపరేషన్ సక్సెస్ అవటం కోసం అలాగ కత్తు తీసుకొని ఆ పొట్టను కోస్తూ ఉంటే ఆ నొప్పి తట్టుకోలేక కేకలు పెడుతూ ఉండేవాడిని. అయితే అప్పటికే యేసు ప్రభుని గురించిన పరిచయం ఉంది కనుక యేసు ప్రభు సిలువను జ్ఞాపకం చేసుకున్నాను నేను. కోమా నుండి స్పృహలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు సిలువలో రెండు చేతులు మేకులు కొట్టడం, కాళ్ళకు మేకులు కొట్టడం, ఆయన బల్యం, ఆయన యొక్క డొక్కల్లో బల్యముతో పడవడం, అదంతా గమనించిన గుర్తు చేసుకుంటున్న నాకు అర్థమవుతుంది. నా చేతులు కూడా అటొక చెయ్యి ఇటొక చెయ్యి లాగి కట్టడం, కాలు కట్టేయడం, నా పొట్టల్లో ఆ కత్తితో కోయడం, ఇదంతా గమనించి నేను అంటున్నాను, యేసు ప్రభువా నిన్ను కూడా సిలువలు అలాగే ఒక చెయ్యి అట్లాగి ఇంకో చెయ్యి ఇట్లాగి, ఎలాగైతే సిలువలో మేకులు కొట్టారో, కాళ్ళకు మేకులు కొట్టారో, నీ డొక్కులో పొడిచారో, అలాగా నాకు జరుగుతుంది ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ఆ బెడ్ మీద నేను ప్రార్థన చేయటం జరిగింది. అయితే ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా, చివరి సమయంలో కూడా అద్భుతాలు చేసే దేవుడు. ఏ పరిస్థితుల్లో ఆయన వద్దకు వచ్చినా, డాక్టర్లు బ్రతకుడు అన్న వాళ్ళ జీవితంలో అద్భుతం చేయగల దేవుడు నిజంగా నా జీవితంలో అద్భుతం చేశాడు. అలాగ ఆపరేషన్ అయిపోయింది, మరలా నన్ను రూమ్కి తీసుకెళ్లారు. రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో నేను ఉండగా ఆకాశం నుండి ఒక వెలుగు నా రూమ్లో పడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రకాశవంతమైన వెలుగు నా మీద పడతా ఉంది, నాకు అర్థమవుతా ఉంది యేసు ప్రభు నన్ను దర్శిస్తున్నాడని అర్థమవుతుంది. దేవుని వెలుగు నా మీద పడడం, దేవుడు నన్ను స్వస్థపరచబోతున్నాడని అర్థమవుతుంది. నేను చెప్పాను నా తల్లిదండ్రులకి, ఇదిగో ఒక గొప్ప వెలుగు నా మీద పడింది, ఇదిగో నేను చావును, నేను బ్రతుకుతానని చెప్పాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు. ఆయనే సమస్తానికి సృష్టికర్త, సమస్త సృష్టిని నడిపిస్తున్నవాడు, నిన్ను నన్ను తన పోలికలో తన రూపంలో కలుగు చేసుకున్నవాడు. అవును, ఆయన నీ జీవితంలో లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు. అవును, నా జీవితంలో ఆయన అద్భుతం చేశాడు. ఎలాంటి అద్భుతం? డాక్టర్లు మంగళగిరి, గుంటూరు, హైదరాబాద్లో బ్రతకడని చెప్పారు, కానీ యేసు ప్రభు నన్ను ఏం చేశారు? చనిపోయి నన్ను బ్రతికించాడు. ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా, రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చేసాయి. హైదరాబాద్ నుండి ఆరోగ్యకరంగా ప్రభు నన్ను ఇంటికి తీసుకొని వచ్చాడు, ప్రభు నన్ను ఇంటికి పంపించాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ గల దేవుడు. అవును, నీ జీవితంలో కూడా యేసు ప్రభు లెక్కలేని అద్భుతాలు చేస్తాడు. ఏమంటున్నాడు యోబు? ఆయన మహా ఆశ్చర్య కార్యాలు, ఆయన మహత్తైన కార్యాలు, లెక్కలేని అద్భుతాలు చేయుచున్నాడు. ఇప్పటికీ ఆయన చేయుచున్నాడు, ఇప్పటికీ నీ జీవితంలో ఆయన చేస్తాడు. చూడండి, అపోస్తుల కార్యాల్లో ఒక మాట చదువుతాను. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు,
30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడు వాక్యం? రోగులను స్వస్థపరచడానికి యేసు నామములో సూచక్రియలు మహత్కార్యాలు చేయడానికి ఆయన చెయ్యి చాపి ఉంచాడట. దేవునికి స్తోత్రం. నువ్వొకటే, నువ్వు ఏ రోగంతో ఉన్నా, నువ్వు ఏ సమస్యతో ఉన్నా, నీ కుటుంబంలో ఎలాంటి కష్ట పరిస్థితులైనా యేసు ప్రభు తన చేయి చాపాడు, దేవుడు తన చేయి చాపాడు. లెక్కలేని అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెహోవా హస్తం, యెహోవా దక్షిణ హస్తం, మహోన్నతమైన యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేయను. అవును, ఆయన నీ జీవితంలో లెక్కలేని అద్భుతాలు చేయగలడు, సాహస కార్యాలు చేయగలడు. ఎవరును ఊహించలేని, ఎవరును కనిపెట్టలేని, ఎవరును గుర్తించలేనంతగా గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. నా జీవితంలో అందరూ ఆశ్చర్యపోయేంత కార్యం. నా బంధువులందరూ చచ్చిపోతాడని చెప్పి చూడడానికి వచ్చారు. డాక్టర్లు కూడా వదిలేశారు. మంగళగిరి, గుంటూరు, హైదరాబాద్ డాక్టర్లు పంపించేశారు. అలాంటి నన్ను యేసు ప్రభు బ్రతికించాడు. నీ జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతం చేయడు? నీ సమస్యల నుంచి దేవుడు ఎందుకు విడిపించడు? నీకున్న నిందల నుంచి దేవుడు ఎందుకు విడిపించడు? తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి? నువ్వు చేయవలసింది ఏంటి? యేసయ్య అద్భుతం నువ్వు పొందుకోవాలంటే, లెక్కలేని అద్భుతాలు చేయు ఆ దేవుని అద్భుతం నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటి అంటే, దయచేసి ఈ మాట ఆలకించాలని కోరుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట్ అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. అవును, యేసు ప్రభు ద్వారా అద్భుతం పొందుకోవాలని ఆశపడితే ఆయన్ను నువ్వు నమ్మాలి, ఆయన్ను నువ్వు విశ్వసించాలి. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయగలడు, నీ పరిస్థితుల్ని మార్చగలడు. ఎంత కష్టంలోనికి నువ్వు దిగజారినా, ఎంత ఊబిలోనికి నువ్వు వెళ్ళిపోయినా, నిన్ను లేపగల శక్తిమంతుడు అని నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతం ఆయన చేయగలడు. నా జీవితంలో అద్భుతం చేశాడు. ఎప్పుడైతే నా తల్లిదండ్రులు దేవుని సేవకు సమర్పించారు, నేను కూడా యేసయ్య నన్ను చూడయ్యా అని ఎప్పుడైతే ప్రభువుకి నేను అప్పగించుకున్నాను, నా జీవితంలో అద్భుతం చేశాడు. నువ్వు నమ్ముతున్నావా యేసు ప్రభు అద్భుతం చేయగలడని? నువ్వు నమ్మితే ఆయన అద్భుతం చేస్తాడు. ఒక తండ్రి తన కుమారుని యేసయ్య వద్దకు తీసుకొచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఎప్పటి నుండి ఈ బలహీనత వీనికుంది, బాల్యము నుండి ఉందయ్యా. వీనిలో ఉన్న ఈ దయ్యం వీడిని అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడవేస్తూ ఉంది, వీడిని చంపాలని చూస్తూ ఉంది. అనేక సార్లు వీడు అగ్నిలో పడిపోతే ఆ శరీరం కాలిపోతూ ఉంటే నేను అగ్నిలో నుండి బయటకు తీశాను, అనేక సార్లు నీళ్ళల్లో దూకితే వాడిని తప్పించాను, వాడిని కనిపెట్టుకుని ఉండలేకపోతున్నాను, వీడిని చంపడానికి ఇదిగో దయ్యం ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్తే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మికనం సమస్తం సాధ్యం అన్నాడు. అతను ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీ వలనైతే బాగు చేయి, నీకు చేతయితే బాగు చేయి. అప్పుడు యేసయ్య అంటుందన్నమాట, నువ్వు నమ్ముతున్నావో నేను చేయగలనని, నీకు విశ్వాసం ఉందా నేను చేయగలనని, యేసు ప్రభు అధికారం గలవాడని, లేకపోతే నేను శక్తిమంతుడని, నేను దేవుణ్ణని చేయడు కానీ, నువ్వు నమ్మితే యేసయ్య నా పట్ల అద్భుతం చేయి, యేసయ్య నన్ను స్వస్థపరచు, యేసయ్య నా జీవితంలో ఈ కార్యం చేయి. నువ్వు నమ్మితే యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఏమంటున్నాడు హెబ్రీ 11:6లో? విశ్వాసము లేకుండా ఆయన కృష్ణుడే ఉండుట అసాధ్యం. నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన నీ పట్ల అద్భుతం చేస్తాడు. ఆయనకు నువ్వు ప్రార్థన చేసినా విశ్వాసం లేకపోతే ఆయన ప్రార్థన ఆలకించడు. ఏమంటున్నాడు? ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను వెదకు వారికి ఫలమిస్తాడని, ఆయనకు ప్రార్థన చేసేవారు ఆయన జవాబిస్తాడని నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనప్పటికీ, మీరు ఎలాంటి కష్టములో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, నేను ప్రకటిస్తున్న యేసు నన్ను ఎలాగైతే మరణ ఊబిలో నుంచి లేపాడు, నన్ను ఎలాగైతే సమస్యలో నుంచి లేపాడు, నాకంటే ముందు చచ్చిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిన నన్ను బ్రతికించడమే కాదు, నన్ను స్వస్థపరచడమే కాదు, నాకంటే ముందు చచ్చిపోయేంత స్థితిలోనికి నా తల్లిదండ్రులు నా మీద ఉన్న ప్రేమ చేత దిగిపోయారు. నన్ను స్వస్థపరచడమే కాకుండా నా తల్లిదండ్రులను కూడా దేవుడు ఇప్పటికీ ఆరోగ్యకరంగా ఉంచాడు. అవును, యేసు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను, ఆయన లెక్కలేని అద్భుతాలు చేస్తాడు. నీవు ఆశ్చర్యపోయి అద్భుతాలు చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి? ఆయన దేవుడని, ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడని, నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మగలిగితే నీ పట్ల ఆయన అద్భుతం చేస్తాడు, నీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు నమ్మకుండా నీ జీవితంలో ఏ కార్యాన్ని పొందలేవు. నువ్వు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకుండా నీ జీవితంలో ఏ కార్యం పొందలేవు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనేటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతను విగ్రహాలు చేసుకొని అమ్ముకొని వాటి ద్వారా జీవనం సాగించేవాడు. అయితే దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అన్నాడు, అబ్రహాం ఇదిగో నేను దేవుణ్ణి, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది,
అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు బయలుదేరమన్నాడు అని మాటకు విధేయుడై అబ్రహాము దేవుని నమ్మి బయలుదేరినట్టుగా మనం చూస్తాం. అలాగే ఎప్పుడైతే అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, దేవుడు ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు అని నమ్మాడో, అబ్రహాము జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తెలుసా, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలుసా. అతను విగ్రహాలు చేసుకుని, విగ్రహాలు తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించి అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, సంతానం లేక ఎంతో బాధపడుతున్న అతనికి 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి ఇస్సాకును దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అబ్రహామును పరలోకంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ప్రభువు మార్చాడు, ఒక ఉన్నతమైన వ్యక్తిగా. అన్ని విషయాల్లో అబ్రహామును ప్రభువు ఆశీర్వదించాడు. అవును, బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. అబ్రహాము దేవుని దృష్టిలో చాలా గొప్పవాడిగా మార్చబడ్డాడు. నేడు క్రైస్తవుల దృష్టిలో అబ్రహాం ఒక గొప్ప విశ్వాసవీరుడు. అవును, అన్ని విషయాల్లో అబ్రహాం చాలా ఉన్నతమైన వాడు. దేవుడు కూడా, నేను అబ్రహాము దేవుణ్ణి అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. నువ్వెవరమైనప్పటికీ యేసు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే అబ్రహాములాగా ఆయన ఉన్నాడని, ఆయనకు ప్రార్థన చేస్తే జవాబిస్తాడని నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. నీకెన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఆయన నీ జీవితంలో అద్భుతం చేయగలడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మానవుల రక్షణార్థమై ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడినప్పుడు మనుషులందరి పాపమును తన మీద వేసుకొని, మనుషులందరి శాపమును తన మీద వేసుకొని, మనుషులందరి రోగములను తన మీద వేసుకొని శిలువలో ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏం చెప్తుంది? ఆయన ఏ పాపం చేయలేదు, అయినప్పటికీ మనుషుల పాపములకు శిక్ష భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ మనుషుల తప్పులకు ఆయన గాయపరచబడడానికి ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం సెలవిస్తుంది, ఆయన శిలువలో సొగసైన సురూపమైన లేనివానిగా కొట్టబడ్డాడు. ఆయన తల్లే యేసు ప్రభు శిలువ శ్రమల తర్వాత వచ్చి చూస్తే ఆయనను గుర్తుపట్టలేనంతగా, అంతగా ఆయన ఎవరు గుర్తుపట్టలేనంతగా శిలువలో గాయపరచబడ్డాడు, శ్రమపరచబడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, పిడుగుద్దులు గుద్దారు, అవమానపరిచారు. ఆయన గడ్డాన్ని పీకి వేశారు. ఆయన శరీరం, ఆయన వీపు నాగటి చాలలా దున్నబడింది. ఇన్ని శ్రమలు యేసు ప్రభు మానవుల రక్షణార్థమై, మనుషులందరి పాపముల నిమిత్తమై తన రక్తం కార్చడానికి వచ్చి, తన ప్రాణం పెట్టడానికి వచ్చి, ఎంత ప్రేమను లేకపోతే ఇంత శిక్షను సిలువలో తన ప్రేమ చేత అనుభవిస్తుండగా ఆయనతో పాటు ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు కదా. అందులో ఒక దొంగ, నీవు దేవుడు అయితే నిన్ను రక్షించుకోమంటే మరొక దొంగ ఏమన్నాడు? దేవా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంత సిలువలో ఉండి కూడా, అంత శ్రమను పొంది కూడా యేసు ప్రభు ఏమన్నాడు అతనితో? నువ్వు దొంగవి, హంతకుడివి, నిన్ను నేను ఎలా రక్షిస్తాననలేదు. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంటావన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అవునండి, ఒకసారి మీరు అతని గురించి ఆలోచించండి. అతను చనిపోతాడు ఆ సమయంలో, మరి కొద్దిసేపట్లో అతను చనిపోతాడు. చనిపోయి అతను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకానికి, పాతాళానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అతను ఘోరమైన పాపాలు చేశాడు. యేసు ప్రభుకి అవన్నీ తెలుసు. అయితే ఆయన దేవుడని, ఆయనకు రాజ్యం ఉందని, ఆయన క్షమించగలడని జ్ఞాపకం పెట్టుకొని, గుర్తు చేసుకొని ఆయన అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? నీవు దొంగవి, లేకపోతే నువ్వు హంతకుడివి అనలేదు. ఏమన్నాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంటావన్నాడు. ఎంత అద్భుతమైన మాటో కదా, నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంటావు. ఈ మాట జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. అతను స్వస్థత పొందుకొని లేకపోతే విడుదల పొందుకొని వెళ్ళి యేసయ్య సాక్షిగా బ్రతికే వ్యక్తి కాదు. యేసు ప్రభు అతని పట్ల మేలు చేస్తే, అతను వెళ్ళి యేసయ్య నా జీవితంలో మేలు చేశాడని చెప్పడానికి ఇంకా అతను బ్రతకడు, చచ్చిపోతున్నాడు, అతని వల్ల ఉపయోగం లేదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు ఏం చేశారే అంటే, నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంటావన్నాడు. అర్థమైందా ఈ మాట? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ మీదున్న దొంగని, ఆ క్షణంలో చనిపోయే దొంగను కూడా ఆయన విడిచిపెట్టలేదు. అంటే చివరి సమయంలో ఎన్ని ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఇక అవకాశం లేదు అని పరిస్థితులు చెప్తున్నా, మనుషులు చెప్తున్నా, యేసును ఆశ్రయించగలిగితే ఆయన నీ జీవితంలో లెక్కలేని అద్భుతాలు చేస్తాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండు చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరెన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ప్రభువుకు మహిమ కలుగునుగాక.
నేడు మీరు చూచుచున్న ఐగుప్తుల్ని ఇక మరెన్నరూ చూడడు. అవును, నీ జీవితంలో ఏ రోగం ఉంది, నీ జీవితంలో ఏ సమస్య ఉంది, నీ జీవితంలో ఏ ఇబ్బంది ఉంది, ఆయన ఏం చేయబోతున్నా తెలుసా? నువ్వు నమ్మి ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన ఉన్నాడు అని నమ్మి ప్రార్థన చేస్తే, నీవు చూస్తున్న ఆ రోగం మరలా నువ్వు చూడకుండా ఆయన నిన్ను స్వస్థపరచు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ ఐగుప్తుల్ని, ఇక మరి ఎన్నడూ చూడకుండా దేవుడు వారిని ఆ యొక్క సముద్రంలో ముంచివేయబోతున్నాడు. అవును, నీ శ్రమను దేవుడు ముంచబోతున్నాడు, నీకున్న రోగాన్ని ప్రభు తొక్కివేయబోతున్నాడు, నీ జీవితంలో లెక్కలేని అద్భుతాలు. నిన్ను విడిపించడమే కాదు, నీ కొరకు ఆరిన నేలను ఏర్పాటు చేయటమే కాదు, నిన్ను అద్దరికి తీసుకుని వెళ్ళడమే కాదు, నీకున్న రోగం మరి ఎప్పుడు నీ జీవితంలో నీకు రాకుండా దాన్ని పూర్తిగా ఆయన తొలగించగలడు. ఎంత అద్భుతమైన దేవుడు! ఆయన గురించి యోబు ఏమంటున్నాడు? ఆయన లెక్కలేని అద్భుతాలు చేయగలడు. ఎవరును ఊహించని, ఎవరు ఆలోచించలేని, ఎవరి ఊహ కందని అద్భుతాలు చేయగలడు. నా జీవితంలో ప్రభువు చేశాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు తన కృపలో అలాంటి అద్భుతం నా పట్ల చేశాడు. చనిపోయి నేను బ్రతకటమే కాదు, అప్పటి నుండి ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్లకుండా, ఒక చిన్న ట్యాబ్లెట్ వాడకుండా ఇంచుమించుగా 15 సంవత్సరాలు దాటిపోయింది. ఎప్పుడు రోగం వచ్చినందు మంచం మీద పండుకోలేదు. కోమాలో ఉన్న నేను డాక్టర్లు చచ్చిపోతారన్నారు, కానీ ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్లకుండా ఇప్పటికి 15 సంవత్సరాలు దాటిపోయింది. మంచి ఆరోగ్యం, ఇక ఆ రోగం లేకపోతే దానికి సంబంధించిన ఏ బలహీనతలు నా దరి చేరకుండా ప్రభు ఆరోగ్యం ఇచ్చాడు. అవును, మనం చూసిన శ్రమ, నువ్వు చూస్తున్న శ్రమ ఇంకెప్పుడు చూడకుండా ఆయన నీకు స్వస్థత ఇవ్వగలడు. ప్రార్థన చేసుకుందాం. నమ్మితే, విశ్వాసం ఉంచితే ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, మీకు స్తోత్రం. మీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో లెక్కలేని అద్భుతాలు చేశావు, అలాగే ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో కూడా ప్రభువా అద్భుతాలు చేయండి. ఏ విషయంలో అయితే బిడలు కుంగిపోతున్నారు, ఏ విషయంలో అయితే బిడలు నలిగిపోతున్నారు, ఏ విషయంలో అయితే బిడలు తల్లడిల్లిపోతున్నారు, ఆ పరిస్థితుల్లో నుండి నీ ప్రజలకు విడుదల ఇవ్వండి. ఇశ్రాయేలులు ఐగుప్తు బానిసత్వం నుండి వస్తున్నప్పుడు లెక్కలేని అద్భుతాలు వారి పట్ల చేశావు. దేవా, ఎవరును ఊహించని అద్భుతాలు చేశావు. అరణ్యములో నడుస్తున్న, రాజమార్గంలో నడిచేవారు అనుభవించని మేలులు అనుభవిస్తూ నడుచున్నట్లుగా చేసావు. అలాగనే వాక్యం వింటున్న వారి జీవితంలో అద్భుతాలు చేయండి. ప్రతి వారు నీవు దేవుడు అని, నీకు ప్రార్థన చేస్తే జవాబిస్తాడని నమ్మి మిమ్మల్ని వెంబడించడానికి కృప చూపండి. అబ్రహాము వెంబడించినట్టుగా విశ్వాసంతో మీ వెంట నడవడానికి కృప చూపమని, ఈ వాక్యం ప్రతి వారిలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రైస్ లార్డ్. మీ ప్రార్థన అవసరాల కొరకు మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి, మాకు ఫోన్ చేయండి. అలాగే మీరు ఏ చర్చెస్కి వెళ్ళకపోతే తప్పకుండా మీరు మాతో మాట్లాడొచ్చని, మమ్మల్ని సంప్రదించవచ్చని ప్రభు నామములు తెలియజేస్తున్నాను. మా అడ్రస్ హోసన్న అపోస్తలిక్ చర్చ్, ఉద్దున్రాయన్పాలెం, అమరావతి రాజధాని. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రభు మీ కుటుంబాల్లో లెక్కలేని అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యే నండి.